ఏపీలో కరెంటు లేదని రోడ్లు సరిగా లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. తెలంగాణలో కరెంటే లేదని స్వయంగా తాను చూసి వచ్చానని అన్నారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ జనరేటర్ వాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పు ఉంటారు. నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకుని మేము ఉండి వచ్చాము. మరి దానికి ఏం సమాధానం చెప్తాము? అది తప్పు కదా అంటే బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాడుతాలు ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటువంటి అయితే నమ్మరండి. ఆయన తీసుకుని చూమెడతాము నిజంగా ఆయన చెప్పుంటే. అది ఐ షుడ్ నాట్, దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తాను. ఆ భాష దయచేసి విత్డ్రా చేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు సరే ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరెవరు ఉంటారు అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ వారు మొన్నటి వరకు మున్సిపల్ మినిస్టర్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండినటువంటి బొత్స సత్యనారాయణ గారు కరెంటు లేదు జనరేటర్ వాడుతున్నామని చెప్పడం అయితే కరెక్ట్గా లేదు. కావాలంటే మరి మీరు మీడియా మిత్రులు వారు వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఎక్కడ జనరేటర్ వాడుతుండ్రు తెలవాలి. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జనరేటర్ ఇన్వర్టర్స్ అనేది ఒక రెసిడెన్షియలే కాదు, కమర్షియల్లో కూడా ఎక్కడ లేవు, ఇండస్ట్రీస్లో ఎక్కడ లేవు, మన అందరికీ తెలిసిందే.